చిగుర్ల సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి? నెగ్లెక్ట్ చేసే కొద్దీ తలెత్తే కాంప్లికేషన్స్ ఎలా ఉంటూ ఉంటాయి? దంత సమస్యలకు ప్రధానమైన కారణాలు హై బీపీ కానీ షుగర్ ఇలాంటి ఏమన్నా ఉంటుంటాయా? గమ్ ప్రాబ్లమ్స్ వల్ల దంతాలు కోల్పోతూ ఉంటామా? అసలు డెంటల్ అలైనర్స్ క్లిప్పుల చికిత్సకి ప్రత్యామ్నాయమా? డెంటల్ అలైనర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? డెంటల్ ఇంప్లాంట్స్లో ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా చోటు చేసుకున్నాయా? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హాయ్. ఇప్పుడంటే ఇంకా కొంతకాలం నుంచి నెగ్లెక్ట్ చేశారు, పోస్ట్ పోన్ చేశారు, ఇప్పుడు బాగానే వస్తున్నారా ట్రీట్మెంట్స్కి, గమ్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్కి? ఎస్, ఇప్పుడు నుంచే బాగా అవేర్నెస్ పెరిగిందండి. అంటే ఎవరికైనా పెయిన్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు, ప్రాపర్ కేర్ తీసుకుంటున్నారు. అంటే ప్రాపర్ జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, కంప్లీట్ N95 మౌత్ మాస్క్ కానీ వేసుకుని రాగలుగుతున్నారు. మేము కూడా ప్రాపర్గా ట్రీట్ చేసి పంపించగలుగుతున్నాం. అట్లీస్ట్ అవేర్నెస్ అనేది ఎంత బాగా వచ్చిందంటే పళ్ళు లూజ్ అవుతున్నాయి, వెంటనే వచ్చి చూపించుకుంటున్నారు. పళ్ళు పుచ్చిపోతున్నాయి, వెంటనే చూపించుకుంటున్నారు. గమ్ బ్లీడింగ్ అవుతుంది, వెంటనే చూపించుకుంటున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా బాగా చేయించుకుంటున్నారు. హెయిర్ ఫాల్ అయ్యేవాళ్ళు కానీ, మొహం మీద మొటిమలు ఉండేవాళ్ళు, ఏజింగ్ ప్రాబ్లం అంటే మొహం మీద వ్రింకిల్స్, ముడతలు వచ్చేయడం, కళ్ళ చుట్టూ నల్లచారలు, లేకపోతే మూతి చుట్టూ నల్లగా అయిపోవడం కానీ, డబల్ చిన్ రావడం కానీ, దవడ ఇలా జారిపోయినట్టు అవ్వడం కానీ, లేకపోతే ఐ అండర్ ఐ బల్జెస్ కానీ, ఇలా ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా వచ్చి ట్రీట్ చేయించుకుంటూ ఉన్నారు. రియలీ అప్రిషియేట్, బట్ చాలా జాగ్రత్తగా వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చెప్తున్నాను, పార్థ 125 డెంటల్ హెయిర్ స్కిన్ అన్ని క్లినిక్స్లో కూడా 100% కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాం మేము. 100% కంప్లీట్ స్టెరైల్ ఏరియాని, హైజీనిక్ ఏరియాని పాటిస్తున్నాం. కంప్లీట్గా 100% శానిటైజ్ చేస్తున్నాము. WHO, ICMR కొన్ని ప్రోటోకాల్స్ రిలీజ్ చేసింది. ఏ క్లినిక్ రన్ చేసినా ఈ నియమాలు నిబంధనలు ప్రకారమే రన్ చేయాలని 100% అన్ని రూల్స్ పాటిస్తున్నాము. జనరల్గా కోవిడ్ స్ప్రెడ్ అయ్యేది కాంటాక్ట్తో, ఈ పాటికి అందరికీ తెలిసిన విషయమే అది. సో కాంటాక్ట్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా బయట ఎటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే పెరుగుతూనే ఉంటుంది. సేఫ్గా మీరు రాగలిగితే చాలు, మేము సేఫ్గా ట్రీట్ చేసి పంపిస్తాం. ఈ కరోనా టైం ఒక విధంగా తీసుకుంటే హాస్పిటల్స్కి ఎక్కువగా టైట్ సంబంధం, పేషెంట్స్కి అంటే చాలా తక్కువ టైంలో వెంటనే 1-on-1 చూసి పంపించి ఇంకా కొంచెం ఇంకా కన్వీనియంట్గా ఉందని చెప్పుకోవచ్చటారా? ఎస్, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన విషయం అండి ఇది. ఎందుకంటే పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడంతో పాటు పేషెంట్ అపాయింట్మెంట్ని ప్లాన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు, అవేర్నెస్ బాగా పెరిగింది డెంటల్ పట్ల, కానీ ఇన్ఫెక్షన్ పెరిగి వస్తే తగ్గదు అని చెప్పి. సో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వచ్చేయకుండా మేమేం చేస్తున్నామంటే ప్రతి పేషెంట్కి 2 అవర్స్ కేటాయిస్తూ ఉన్నాం. సో 2 అవర్స్ వరకు ఒక పేషెంట్ వరకే క్లినిక్ ప్రెమిసెస్లో ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ పేషెంట్ అనేది రావడం జరుగుతుంది. ట్రీట్మెంట్ చేసిన రూమ్ కూడా 2 అవర్స్ వరకు మళ్ళీ ఇంకో పేషెంట్ని ట్రీట్ చేయడం లాంటివి చేయట్లేదు. కంప్లీట్ శానిటైజేషన్ మెథడ్స్ని 100% ఫాలో అవుతున్నాం. సో పేషెంట్స్ ఎవరు కూడా 1-on-1 వచ్చేస్తున్నారు, అక్కడెక్కడైనా కంటామినేషన్ అవుతుంది అని భయపడాల్సిందేం లేదు. 125 క్లినిక్స్లో కూడా ఈ కంప్లీట్ ప్రోటోకాల్ని 100% ఫాలో అవుతున్నాం. సో ఎవరైనా కూడా అలా ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఎక్కడికి వెళ్ళి ట్రీట్ చేయించుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన అవసరం లేదు. దీని పట్ల మీకు మరింత అవగాహన కావాలన్నా, ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని అడిగితే మేము మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ కూడా 100% సక్సెస్ రేట్తో చేయగలుగుతాం. డెంటల్ అలైనర్స్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నామండి, డెంటల్ అలైనర్స్ అంత ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పగలరా? అందరికీ యూస్ఫుల్లా? 100% యూస్ఫుల్ అండి, మోస్ట్ బ్యూటిఫుల్ టెక్నాలజీ కూడా. ఇప్పుడు మనం అలైనర్స్ అనేవి అంటే ఏంటి, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటాయి, పన్ను మీద పన్ను ఎక్కేసినట్టు ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి, జనరల్గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ చిన్నప్పటి నుంచి, ఇంకా చిన్నప్పుడు మనం పుట్టకముందు నుంచి కూడా క్లిప్పుల చికిత్స మాత్రమే. సో క్లిప్పుల చికిత్స అందరికీ ఎత్తుపళ్ళు తగ్గాలని ఉంటుంది, సందులు లేకుండా అందమైన పళ్ళు వరుస ఉండాలని ఉంటుంది, వంకర పళ్ళు ఉండకూడదు అని ఉంటుంది, కానీ క్లిప్పులు పెట్టుకోలేని భయం కూడా ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. చిన్నపిల్లలు పైగా పేరెంట్స్ ఈ మధ్య ఎక్కువగా కన్సర్న్ ఉన్నారు, అంటే క్లిప్పులు పెడితే చదువుకోగలుగుతారా లేదో. చిన్నపిల్లలు కదా, 12 సంవత్సరాలే ఉన్నాయి, 13 సంవత్సరాలే ఉన్నాయి, వాళ్ళు తట్టుకుంటారో లేదో, బ్లీడింగ్ ఏమైనా అవుతుందో, అన్నీ తినాల్సిన ఏజ్ కూడా అది. ఈ క్లిప్పులు పెడితే 1 సంవత్సర కాలం పాటు ఏం తినకుండా అయిపోతుందేమో కన్సర్న్ ఉన్నారు. కానీ దానికి అడ్వాన్స్మెంట్గా లేదు ఒకప్పుడు, కానీ ఈ రోజు వచ్చిన అడ్వాన్స్మెంట్ అలైనర్స్ అనేవి ఫిక్సేషన్ ఉండదండి, దానికి పళ్ళ మీద ఎక్కడ అతికించేసాము, సన్న ట్రే ఇస్తాము,
ఆ ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు పళ్ళు వరుసలో ఎటువంటి సమస్యలైనా కరెక్ట్ అయిపోతాయి. దీనికి ఉండే మొదటి అడ్వాంటేజ్ ఏ వయసు వారికైనా ఇది సూటబుల్. టీన్స్ లో ఉండే వాళ్ళకి కానీ 20ల్లో 30ల్లో బోన్ సపోర్ట్ చేస్తే 40ల్లో ఉండే వాళ్ళు కూడా ఎలైనర్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఉద్యోగాలు చేసేవాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రెండోది ఇది పళ్ళ మీద అతికించి ఉంటుంది కాబట్టి పక్క మనిషి గుర్తించలేరు. సన్న ట్రే వేసుకుని ఉంటారు. ఇంపార్టెంట్ అకేషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ లాంటివి పార్టిసిపేట్ చేయాల్సిన తీసి పక్కన పెట్టి మీరు ఫినిష్ చేసుకోవచ్చు మీ ఇంపార్టెంట్ వర్క్ అంతా కూడా. రెండోది బోన్ చేయడం చేయడం అందరికీ డైట్ ఒక మేజర్ ఇష్యూ. అది తీసి పక్కన పెట్టి మీరు ఫుడ్ తీసుకున్నాక మళ్ళీ వేసుకోవచ్చు. ప్రతి నెల చెకప్కి క్లిప్పుల లాగా మీరు అలైనర్స్ కోసం రానవసరం లేదు. మేమే ఒక్కసారి వచ్చి మీరు మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంటికి నేరుగా డోర్ డెలివరీ అవుతాయి. అందుకోసమనే అలైనర్స్ అనేది ఇప్పుడు ఇంత పాపులర్ అయింది. మేము కూడా 10,000 కేసెస్ సక్సెస్ఫుల్గా చేశాము. ఆల్రెడీ ఇంకొక 10,000 కేసెస్ ఆన్ గోయింగ్ కేసెస్ ఉన్నాయి 125 క్లినిక్స్లో కూడా. 100% సక్సెస్ రేట్తో పార్థ పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో చేసే మరొక ట్రీట్మెంట్ ఏంటంటే అలైనర్స్ ట్రీట్మెంట్. ఇది పార్థ సొంత మ్యానుఫ్యాక్చరింగ్, ఇది పార్థ అలైనర్స్ అనేవి ఉన్నాయి. అందుకనే మేము ఎవరి మీద డిపెండెన్సీ లేదు కాబట్టి మాకు ఇంత సక్సెస్ రేట్ ఉంది. పేషెంట్ 100% రిజల్ట్ ఇచ్చే బాధ్యత పార్థ డెంటల్ అని డెఫినెట్గా చెప్పచ్చు. నాగరాజు గారు కాల్. నాగరాజు గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో, నమస్తే సార్. మేడం నాకు 5 సంవత్సరాల మధ్య గ్యాప్ వచ్చింది మేడం. ఓకే, కింద కూడా ఒక పనికి వచ్చేసి మధ్యలో పిక్ వచ్చింది మేడం. రైట్, ఎంత వయసు సార్ మీది? 30 సంవత్సరాలు మేడం. ఓకే, ఈ సందు అనేది మీకు చిన్నప్పటి నుంచే ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిందా? లేదు, 2 ఇయర్స్ వస్తుంది. 2 ఇయర్స్ నుంచే వచ్చింది. అవును మేడం. ఓకే, సీ నాగరాజ్ గారు ఇక్కడ 2 పాయింట్స్ నాగరాజ్ గారు ఆలోచించవలసింది, అలాగే అందరూ ఆలోచించవలసింది. దగ్గర దగ్గరగా ఉండే పళ్ళు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి? చిగుళ్ళు అనేవి బలహీన పడడం వల్ల పళ్ళు లూజ్ అయిపోయి పక్కకి పక్కకి జరిగిపోతూ ఉన్నాయి. సో మనం చేయవలసింది ఏంటి, ఆ జరిగిపోవడానికి కారణమైన చిగుళ్ళని గట్టిపరుచుకునే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫర్దర్గా ఇంకా పన్ను జరగదు. ఆల్రెడీ సంద్ వచ్చింది, ఆ సందుని ట్రీట్ చేసుకోవడానికి నేను ఇందాక చెప్పినట్టు అలైనర్ పెట్టించుకోవచ్చు, స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, లేదా ఒక అరగంట టైం ఇస్తే చాలు కంపోజిట్ అనే మెటీరియల్తో ఆ గ్యాప్ని ఫిల్ చేసేస్తాం. అఫ్కోర్స్ ఇస్ ఇస్ టెంపరీ ఆప్షన్, బట్ ఇట్ లుక్స్ వెరీ వెరీ గుడ్ అండ్ న్యాచురల్. అంత చక్కగా చేయొచ్చు. తర్వాత పన్ను పుచ్చిపోయింది. పుచ్చిపోయినప్పుడు మీరు పై పొరల్లోనే పుచ్చుంది అనుకోండి, చాలామందికి పుచ్చిపళ్ళు ఉంటాయి, అక్కడ మనం చిన్న ఫిల్లింగ్ పెడితే మీ పుచ్చిపన్ను అనేది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది, మన సొంత పన్ను మనకు సేవ్ అవుతుంది. లేదు, ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళినా పన్ను తీయాల్సిన అవసరం లేదు, రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేసుకుని పైన తొడుగు వేసుకుంటే ప్రాబ్లము సాల్వ్ అయిపోతుంది, మన సొంత పన్ను మనకు మిగులుతుంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ అనేది పక్క పళ్ళకి పక్కకుండా ఉంటుంది. చాలా ఈజీ సార్ మీ ప్రాబ్లమ్స్ అనేవి, ఇప్పుడే స్టార్టింగ్ దశల్లో ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి, ఒకసారి చెకప్ చేయించుకోండి. చిన్న చిన్న సమస్యలే కదా, ఈ డాష్లోనే చిన్నగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫర్దర్గా సమస్యలు పెరగకుండా ఉంటాయి. పిడుగురాల నుంచి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు నమస్తే, చెప్పండి. ఓకే, ఎంత వయసు సార్ మీది? 31. ఎంత కాలం నుంచి ఊడిపోతుంది? 8 సంవత్సరాల నుంచి. ఓకే, మీ తల్లిదండ్రుల్లో కానీ ఎవరిలోనో బట్టతలా ఉందా? ఓకే, ఇది జెనెటికల్ అండి. సి చాలా మందికి ఏంటంటే మన తాతల్లో కానీ మేనమామలో కానీ పేరెంట్స్లో కానీ బట్టతల ఉందనుకోండి, సిబ్లింగ్ అంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. బట్టతల అనేది వంశ పారంపర్యంగా వచ్చేది. సో మీకు కూడా అదే ప్రాబ్లం అండి. అయితే 8 సంవత్సరాల నుంచి జుట్టు పోతా ఉంటే మీరు అశ్రద్ధ చేశారు. అదే స్టార్టింగ్లో 8 సంవత్సరాలు ఒక నెల 2 నెలల లోపల ఒక 6 నెలలు చూశారు జుట్టు రాలిపోతూ ఉంది, అప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, ఇంత లాస్ అయ్యేది కాదు. హెయిర్ లైన్ని, ఈ హెయిర్ లైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు సార్. మీ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? ఒకటి వంశపారంపర్యం, ఇట్స్ క్లియర్ కట్. రెండోది లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, మీ ఫుడ్ ప్రాబ్లమ్స్ కానీ, విటమిన్ ప్రాబ్లమ్స్ కానీ, మీరు బయట తిరగడం కానీ, హెల్మెట్ వేసుకోవడం కానీ, చుండ్రు ఉండడం కానీ, చెమట ఎక్కువ పట్టడం కానీ, తలస్నానం సరిగ్గా చేయకపోవడం కానీ, ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటిలో ఒకటి ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసుకుని మల్టీవిటమిన్ సపోర్ట్, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే
జుట్టు రాలడం ఆగిపోతుంది. రాలిపోయిన జుట్టుని మళ్ళీ పెరిగేటట్టు చేయాలి. ఇప్పుడు ఇంతకాలం 8 సంవత్సరాలు అదొక ప్రెషర్లో ఒక లోపంతో జుట్టు అంతా పోయింది కదా, దాన్ని మళ్ళీ ఆ ఫాలికల్స్ని తిరిగి బతికించాలి అంటే దానికి కొంచెం స్టిమ్యులేషన్ అవసరం. గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మనం ఇవ్వాలి. ఎక్కడి నుంచో బయట నుంచి కెమికల్స్ లాంటివి వాడకుండా పిఆర్పి అనే ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ మనం చచ్చుబడిపోయిన ఆ ఫాలికల్స్ని తిరిగి బతికించవచ్చు. దాన్నే బయో స్టిమ్యులేషన్ అంటారు. చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఇంట్లో షాంపూ మార్చుకుని ఈ చిన్న ట్రీట్మెంట్ సపోర్టింగ్గా చేసుకుంటే చాలు, జుట్టు రాలడం ఆగిపోతుంది, మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. ఇది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎవరికైనా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి అనుకుంటే వెంటనే చేసుకోండి. ఇలా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే చాలా డ్యామేజ్ అయిపోతుంది, రికవరీ కూడా చాలా లేట్ అవుతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, దానికి ఫోన్ చేస్తే దగ్గరగా ఉండే పార్ట్ ఆఫ్ ద స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేస్తారు. ఒకసారి వెళ్ళండి, ఫస్ట్ ఇమ్మీడియట్గా మీకు ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ ఇస్తారు, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు 3rd and 4th సిట్టింగ్కే రిజల్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. దీన్ని చిగుళ్ళకి సంబంధించిన జబ్బు వచ్చిందండి మీకు. దీన్ని క్రానిక్ జనరలైజ్డ్ పెరియోడాంటైటిస్ అంటారు. సో దీని వల్ల ఈ జబ్బు వల్ల ఏంటంటే నొప్పి ఉండదు, ఏది ఉండదు, పళ్ళు ఆటోమేటిక్గా లూజ్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా. అలా కొంతకాలం గడిచేసరికి నోట్లో పళ్ళన్నీ కూడా రాలిపోతాయి. చాలామందికి చెప్తాము ఏదైనా ఒక పన్ను లూజ్ అయిందంటే లూజ్ అయిన పన్నుని కన్నా ఎందుకు పళ్ళు లూజ్ అయిపోతున్నాయని ఐడెంటిఫై చేయండి. గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. దాన్ని గట్టిపరుచుకునే ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. దానికి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోండి. అయితే ఆల్రెడీ లూజ్ అయిపోయిన పన్నుని ఏం చేస్తారు, ఈ రోజుల్లో లూజ్ అయిపోయిన పన్నుని తిరిగి పెట్టడం చాలా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతున్నాము. లూజ్ అయిపోయిన పన్నుతో మీరు పొద్దున్న వస్తే తీసి పక్కన పెట్టి ఇంప్లాంట్ పెట్టి సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టేయగలుగుతున్నాము. అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా ట్రీట్ చేయగలుగుతున్నాము. సో ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి, మీరు మీకు జరిగే పర్యావసానం ఏంటంటే మొత్తం పళ్ళన్నీ కూడా లూజ్ అయ్యి ఊడిపోతాయి. సో ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది, వెంటనే డాక్టర్తో ట్రీట్ చేయించుకోండి. ఇలా పళ్ళు ఊడిపోయే పరిస్థితిని తప్పించుకుంటాము. చీమ్ పడుతుంది, పళ్ళ మధ్యన గ్యాప్ పెరుగుతూ ఉంది, పళ్ళ మధ్యన పళ్ళు లూజ్ అవుతూ ఉన్నాయి, ఇలా ఏ ఒక్కటి సింప్టమ్ కనిపించినా నొప్పితో సంబంధం లేకుండా మీరు ట్రీట్ చేయించుకోండి. మన సొంత పళ్ళు ఊడిపోకుండా మన లైఫ్ టైం కాపాడుకోవచ్చు. పార్వతి గారు కాల్. పార్వతి గారు, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా పాపకి చిండ్రు బాగా ఎక్కువగా ఉందండి. ఓకే, అది తగ్గట్లేదు. 2 ఇయర్స్ ఉంటుంది, బాగుంది. ఎంత వయసు అమ్మా బాబుకి? పాప అండి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. ఓకే, చుండ్రు అనేది కూడా ఒకసారి న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వల్ల కూడా చుండ్రు అనేది వస్తుంది. ఇట్స్ ఎ ప్రాపర్ ఇన్ఫెక్షన్. చుండ్రు అనేదాన్ని జనరల్గా చూడకూడదు. ఒక్కోసారి చుండ్రు అనేది నార్మల్ సబోరిక్ డర్మటైటిస్గా ఉండొచ్చు, ఒక్కోసారి అది ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్కి వెళ్ళి సోరియాసిస్ కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అది డర్మటైటిసా లేకపోతే సోరియాసిసా అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంది. చుండ్రుని అలాగే ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఒకటి మనం ఇన్ఫెక్షన్తో బాధపడతాము, రెండు హెయిర్ ఫాల్ విపరీతంగా అందంగా ఉండాల్సిన జుట్టు ఊడిపోతుంది. ఆ చుండ్రు అనేది చెవుల్లోకి అది కూడా వెళ్ళి కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అమ్మ చుండ్రుకి ప్రాపర్ షాంపూ ఉంటుంది, అలాగే ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మ. రెండు కాంబినేషనల్గా చేసుకుంటే చుండ్రు వెంటనే తగ్గిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి సఫర్ అయ్యారు కదా, ఇంకా లేట్ చేయడం అనేది మంచిది కాదు. అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. దానికి ఒక్కసారి ఫోన్ చేసి మీరు మీ పాపను తీసుకొని అక్కడికి రండి. వెంటనే మీకు షాంపూని మారుస్తాడు. ఇమ్మీడియట్గా మెడికేటెడ్ కిటికెనాజోల్ అనే షాంపూని ఇస్తే అది జుట్టు రాలడము తగ్గిస్తుంది, చుండ్రుని తగ్గిస్తుంది. దాంతోపాటు క్లినిక్లోని హెచ్ఎఫ్టి అనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అది చేసుకోవడం వల్ల వెంటనే ట్రీట్మెంట్ చుండ్రు అనేది బాగా కంట్రోల్లోకి వచ్చి మీరు అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చుండ్రు వల్ల జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు, మొహం మీద పింపుల్స్ ఉండే వాళ్ళకి పింపుల్స్ అగ్రివేట్ అవుతాయి కూడా. మొహం మరింత ఆక్వర్డ్గా మనం బయటకు ఎక్స్పోజ్ చేయలేనంతగా మొహం పాడైపోతుంది. సో చుండ్రుని అనేదాన్ని అశ్రద్ధ చేయకూడదు. అశోక్ గారు కాల్. అశోక్ గారు, హలో, నమస్తే, చెప్పండి. మేడం ఇది నేను 10th క్లాస్ చదివేటప్పుడు నాది రెండు పళ్ళు కొంచెం నొప్పి వచ్చేది బాగా. ఎక్కడ ముందు పళ్ళా అండి?
లేదండి మధ్యలో చిన్నవి. ఓకే రైట్. అవి నొప్పి వస్తుందని టీపి చేశాను, పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఓకే ఓకే. నొప్పి వస్తే ఇంకా అవి తీసిన తర్వాత ఆ గ్యాప్ అలాగే ఉంది, మళ్ళీ పక్క పన్ను కూర్చుంది మేడం, అంటే లోపల నొప్పి పడుతుంది. రైట్. ఇప్పుడు ఎంత వయసు సార్ మీకు? వాట్స్ యువర్ ఏజ్? 24 మేడం. 24 ఇయర్స్. ఓకే. అందరి వ్యూవర్స్కి ఒకటే చెప్తున్నాను, పన్ను నొప్పి వచ్చిందనో పన్ను పుచ్చిందనో తీయించద్దండి, చాలా చాలా తప్పు అది. పన్ను నొప్పి పెడుతుంది అంటే పంటికి ట్రీట్మెంట్ చేసుకుంటే మన పన్ను మనకు మిగులుతుంది. పన్ను పుచ్చిపోతే నేను చెప్పినట్టు ఫిల్లింగ్ పెట్టుకోవడమో రూట్ కెనాల్ చేసుకుంటేనో మన పన్ను మనకు మిగులుతుంది. పళ్ళు మధ్యలో సందులు వస్తున్నాయి, చిగుళ్ళ జబ్బు ట్రీట్మెంట్ చేయించుకుంటే మన సొంత పళ్ళు మనకి మిగులుతాయి. పళ్ళు లేకుండా ఉండడం, పళ్ళు లేకుండా తినడం, పళ్ళు లేకుండా బయటికి వెళ్ళడం, పళ్ళు లేకుండా నవ్వడం, మాట్లాడడం, మొత్తం మన లైఫ్ అంతా హ్యాంపర్ అయిపోతుంది. టీత్ ఈజ్ లైఫ్ లైన్ మనకి చెప్పాలి అంటే ప్రాక్టికల్గా. టీత్ లేకపోతే అసలు లైఫే లేదు, ప్రాక్టికల్లీ జీరోకి వచ్చేస్తాం మనం. అందుకని నేను చెప్తున్నాను, ఎవరు కూడా తీయించుకోవద్దు. ఒకసారి మంచి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా, మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. పన్ను తీయడం అనేది లాస్ట్ ఆప్షన్, ఎప్పుడో ఇంకా ఏం చేయలేం దీన్ని అనుకున్న పరిస్థితుల్లో తీస్తాం తప్ప, లేకపోతే మ్యాక్సిమం పన్నుని సేవ్ చేయొచ్చు. సార్ మీ క్వశ్చన్కి వచ్చేసరికి, మీరు పుచ్చిపోయిన పన్నుకి రూట్ కెనాల్ చేయొచ్చు సార్. కిందన లేని గ్యాప్ ఉంది చూడండి, అక్కడ స్మైల్ డిజైనింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఈ రోజు మేము చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ఇంప్లాంట్ అనేది పెట్టి మరుసటి రోజు కల్లా మీకు పన్ను పెట్టేయగలం మేము. అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా పెట్టగలుగుతున్నాము. సో మీరు ఒకసారి రండి, పర్సనల్లీ చూస్తాము. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. ఆ నెంబర్కి ఫోన్ చేసి రావచ్చు. టీవీ చూసే వాళ్ళకి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఎంక్వైరీస్ ఉన్నా, డిజిటల్ కన్సల్టేషన్ కావాలన్నా, కౌన్సిలింగ్ కావాలన్నా, ఇంకేమైనా విషయాలు మాట్లాడాలి అంటే నేను పూర్తిగా ఫుల్ డే మీకు అందుబాటులో ఉంటాను. సేమ్ నెంబర్ 0404142000 నెంబర్లోనే అందుబాటులో ఉంటాను. ఎవరు నాతో మాట్లాడాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే కనెక్ట్ అవ్వచ్చు. శివరామకృష్ణ గారు కాల్ చేద్దాం. శివరామకృష్ణ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. అదేనండి, నోట్ నుంచి బాగా ర్యాష్ స్మెల్ ఎక్కువ వస్తుందండి. రైట్. ఓకే. వస్తుందని చెప్పి మార్నింగ్ ఈవినింగ్ కూడా బ్రష్ చేస్తున్నాను, నైట్ కూడా. ఓకే. తగ్గలేదండి. రైట్. నోట్లోంచి స్మెల్ మనకి చిగురులో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వస్తుందండి. మనం బ్రషింగ్ మార్నింగ్ ఈవినింగ్ చేయడం వల్ల పళ్ళు క్లీన్ అవుతాయి, వెరీ గుడ్. కానీ ఇది మీరు ముందు నుంచే చేస్తుంటే కొంతవరకు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేది. మార్నింగ్ చేయాలి, నైట్ నిద్రపోవడానికి ముందు చేయాలి. చాలామంది ఏంటంటే సాయంత్రం పళ్ళుతో ఉంటారు, నైట్ అంతా తినేస్తాము కదా, మళ్ళీ తిన్న తర్వాత మనం పళ్ళు తోముకోకుండా అలానే పడుకుంటూ పోతాం, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో నైట్ భోజనం కూడా అయిపోయి ఇంకా తినడానికి ఏం లేదు అన్న టైంలో బ్రష్ చేయడం అనేది ప్రాపర్ వే అది. రెండోది, మీకు నోట్లోంచి స్మెల్ రావడానికి చాలామంది ప్రాబ్లం అది, కానీ అందరూ దాచిపెట్టుకుంటారు. మీరు కాల్ చేశారు, అట్లీస్ట్ ఐ అప్రిషియేట్ ఇట్. సో దీనికి బ్రషింగ్ వల్ల దీని ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి. చిగురులో ప్రాబ్లం ఉంది మీకు, ఆ ఇన్ఫెక్షన్ ఒకసారి క్లీన్ చేయించుకోవడమో లేజర్ క్యూరటాజ్ లాంటివి చేయించుకోవడమో చేస్తే వెంటనే తగ్గిపోతుంది. కొంతమంది పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, అలా ఉండే వాళ్ళు కూడా నోట్లో విపరీతమైన స్మెల్ వస్తుంది. కొంతమంది కేవలం బ్రషింగ్ సరిగా చేసుకోకపోవడం వల్ల స్మెల్ వస్తుంది. సింపుల్ స్కేలింగ్ వల్ల కూడా నోట్లోంచి దుర్వాసన పూర్తిగా ఆగిపోతుంది. సో నోట్లో దుర్వాసన వస్తే దాచిపెట్టుకోక్కర్లేదు, అది నార్మల్ ప్రాబ్లం. అలానే మౌత్ వాష్లు వాడడం, లవంగాలు ఇలాచీలు తినడం వల్ల కూడా నోట్లో దుర్వాసన తగ్గదు. ఆ చిగురిని క్లీన్ చేయించుకోండి, వెంటనే నోటి వరకు దుర్వాసన తగ్గిపోతుంది. సార్ యాజ్ ఎ సెట్ బిఫోర్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దానికి ఒకసారి ఫోన్ చేసి వచ్చి చూపెట్టండి, ఐడెంటిఫై చేసి చెప్తారు, వెంటనే మీ ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుంది. అఖిల్ గారు కాల్. అఖిల్ గారు, హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్. అఖిల్, అఖిలా, అఖిలా మీ బాబు 14 ఇయర్స్ బాబుకి ఇప్పుడు హెయిర్ ఫాల్ అండ్ 17 ఇయర్స్. ఎస్, యంగ్ డాండ్రఫ్. రైట్. యంగ్ జనరేషన్లోని ఇందాక కాలర్ కూడా 17 ఇయర్స్, ఇప్పుడు కూడా కాలర్ 17 ఇయర్స్. సి, దిస్ ఆర్ ఆల్ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళకి బాగా సఫర్ అవుతున్నారు డాండ్రఫ్తోని, హెయిర్ ఫాల్తోని. ఒకటి న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అమ్మ, డాండ్రఫ్ రావడానికి మేజర్ రీజన్ ఉంటుంది. రెండోది మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది, సరిగా తలస్నానం చేయకపోవడం లాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఒక్కసారి ఐడెంటిఫై చేసి అమ్మ బాబుకి షాంపూ మారుస్తారు. మార్చిన తర్వాత చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది అమ్మ, సపోర్టింగ్ ట్రీట్మెంట్ లాంటిది, దాన్ని చేయించండి. వెంటనే చుండ్రు అనేది తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. కానీ ట్రీట్మెంట్ అనేది అవసరం, అలాగే షాంపూ మార్చడం కూడా అవసరం. ఇంట్లో చాలా వరకు ట్రై చేస్తారు అందరూ కూడా, ఏవేవో చెప్తారు, కర్డ్ పెట్టుకుంటున్నామనో, అది పెట్టుకుంటున్నాం, ఇది పెట్టుకుంటున్నాం.
అమ్మమ్మ చిట్కాలు ఎప్పుడు తప్పు కాదండి, ఐ సపోర్ట్ దెమ్. కొంతమందికి నిజంగానే వర్కౌట్ అవుతాయి అవి, కానీ ఒక్కోసారి కొంతమందికి 2 నెలలు 3 నెలలు 6 నెలలు వర్కౌట్ కాకపోతే ప్లీజ్ మీరు రిస్క్ చేయొద్దు. మీ హెయిర్ని కానీ స్కిన్ని కానీ అలా రిస్క్ చేస్తే డ్యామేజ్ చాలా ఎక్కువైపోయి లైఫ్ అంతా కూడా బాధపడే పరిస్థితులు మనం చేరుకుంటాం. జుట్టంతా ఊడిపోవడము, మొహం మీద చిన్న చిన్న మచ్చలుగా ఉన్నవి గుంతులు పడిపోవడము, పర్మనెంట్ స్కారింగ్ అయిపోవడము లాంటివి అయిపోతూ ఉంటాయి. అందుకని కొద్ది రోజులు ట్రై చేయండి, ఐ సపోర్ట్ ఇట్. వర్కౌట్ కావట్లేదు అనుకోండి, వెంటనే మీరు స్పెషలిస్ట్ సపోర్ట్ తీసుకొని దానికి అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ ఉంది, మళ్ళీ హెయిర్ రీగ్రో చేసుకోవచ్చు. బట్టతలకి మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. మొహం మీద పింపుల్స్ వస్తున్నాయి, ఈజీగా తగ్గించుకొని ఉన్నట్టు స్కిన్ని తెచ్చుకోవచ్చు. అలాగే మొహం మీద మచ్చలు పడుతున్నాయి, ఏజ్ వచ్చేస్తూ ఉంది, ఇక్కడ వ్రింకిల్స్ వస్తున్నాయి, ఇక్కడ వ్రింకిల్స్ వస్తున్నాయి, కింద జారిపోతూ ఉంది, డబుల్ చిన్ వస్తూ ఉంది, ఐ కింద బల్జెస్ వస్తూ ఉన్నాయి, క్రోఫిట్ ఇక్కడ పడితే కొంతమందికి ముడతలు అనేవి, అలా ఎన్ని ఉన్నా కూడా మనం అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. కొంతమంది ఫ్రెష్ స్కిన్ ఉండదు, అదే ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెష్ స్కిన్ ఉంటుంది, వీళ్ళకు ఉండదు. చిన్న మెయింటెనెన్స్, ఫేషియల్ మెయింటెనెన్స్, ఏ ఫేస్ వాష్ వాడుతున్నాము, ఏ మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాము, నైట్ క్రీమ్ ఏం పెట్టుకుంటున్నాము అన్న దాని మీద ఫోకస్ చేస్తే చాలు, మళ్ళీ ఫ్రెష్ గ్లోయింగ్ యంగ్ స్కిన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ రోజులో ఏజింగ్ కానీ, మొహం మీద మచ్చలు కానీ, మొటిమలు కానీ ఇవన్నీ పెద్ద సమస్య కాదు. ప్రతిదానికి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో నేను మరొకసారి చెప్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. మీరు చెప్పిన హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అండ్ డెంటల్ ఎలర్నెట్స్కి వీటన్నిటికీ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పార్ద డెంటల్స్ నుంచి అవైలబుల్ అంటారా? డెఫినెట్లీ ఎస్ అండి. అంటే అన్నిట్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. లోన్ తీసుకుని మీరు ముందు ట్రీట్ చేసుకోవచ్చు, లోన్ ఈఎంఐస్లో ఒక 1 ఇయర్ పాటు పే చేసుకోవచ్చు. పార్ద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ మొత్తం 125 క్లినిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 క్లినిక్స్ ఉన్నాయి, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్ద డెంటల్ క్లినిక్ ఉంది, అలాగే తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్ద డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. అన్ని క్లినిక్స్లో కూడా మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక్క రోజులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో ఎవరికైనా దీని పట్ల ఎంక్వైరీస్ కావాలన్నా మళ్ళీ మిగతా టైం అంతా కూడా నేను డిజిటల్ కన్సల్టేషన్లోని డిజిటల్లీ మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. మీరు నాతో మాట్లాడాలన్నా, నాతో కన్సల్టేషన్ అన్న ఎక్కడి నుంచైనా ప్రపంచం నలుమూల నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి నాకు, మీరు ఆ కింద నెంబర్ 0404142000 కనెక్ట్ అయితే చాలు, నేను పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటాను ఫుల్ డే. ఓకేనండి డాక్టర్ కల్పన గారు. దంత చిగుర్ల సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి, నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తుతుంటాయి, డెంటల్ అలైనర్స్ అండ్ డెంటల్ ఇంప్లాంట్స్తో పాటు అదర్ ట్రీట్మెంట్స్కి కూడా ఎలాంటి హెల్ప్ పార్ద డెంటల్స్ నుంచి అందుబాటులో ఉంది, వివరాలు అందించినందుకు థ్యాంక్స్ డాక్టర్.